హాయ్ వెల్కమ్ టు లైవ్ అప్డేట్స్ సూర్యగ్రహణం కారణంగా బెజవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని ఈ నెల ఇరవై ఒకటో తేదీన సోమవారం ఉదయం ఆరు గంటలకు దర్శనాలు యథావిధిగా ప్రారంభమవుతాయని అధికారులు వెల్లడించారు ఇరవై ఒకటిన సూర్యగ్రహణం నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల ఆలయాలతో పాటు ఇతర ఉపలయాలను మూసివేయనున్నట్లు ఆలయ వేదిక కమిటీ పేర్కొంది ఇరువైన సాయంత్రం అమ్మవారికి పంచహారతుల అనంతరం ఆలయ ద్వారాలను మూసివేస్తారు ఇక ఇరవై ఒకటిన ఉదయం పది గంటల ఇరవై ఐదు గంటలకు గ్రహణం ప్రారంభమై మధ్యాహ్నం ఒంటి గంట యాభై నాలుగు నిమిషాలకు విడిదిస్తుందని పేర్కొన్నారు గ్రహణం వీడిన అనంతరం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు ఆలయాన్ని తెరిచి శుభ్రపరుస్తారు అమ్మవారికి వెల్కమ్ టు లైవ్ సూర్యగ్రహణం కారణంగా బెజవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని ఈ నెల ఇరవై ఒకటో మూసివేయనున్నారు ఆ రోజు అమ్మవారి ఆర్జిత సేవలన్నింటినీ నిలిపివేస్తారు ఇరవై రెండున సోమవారం ఉదయం ఆరు గంటలకు దర్శనాలు యథావిధిగా ప్రారంభమవుతాయని అధికారులు వెల్లడించారు ఇరవై ఒకటిన సూర్యగ్రహణం నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వారి ఆలయాలతో పాటు ఇతర ఉపలయాలను మూసివేయనున్నట్లు ఆలయ వేదిక కమిటీ పేర్కొంది ఇరవైన సాయంత్రం అమ్మవారికి పంచహారతుల అనంతరం ఆలయ ద్వారాలను మూసివేస్తారు ఇక ఇరవై ఒకటిన ఉదయం పది గంటల ఇరవై ఐదు గంటలకు గ్రహణం ప్రారంభమై మధ్యాహ్నం ఒంటి గంట నిమిషాలకు విడిదిస్తుందని పేర్కొన్నారు గ్రహణం వీడిన అనంతరం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు ఆలయాన్ని తెరిచి శుభ్రపరుస్తారు అమ్మవారికి వెల్కమ్ టు లైవ్ సూర్యగ్రహణం కారణంగా బెజవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని ఈ నెల ఇరవై ఒకటో రెండున సోమవారం ఉదయం ఆరు గంటలకు దర్శనాలు యథావిధిగా ప్రారంభమవుతాయని అధికారులు వెల్లడించారు ఇరవై ఒకటిన సూర్యగ్రహణం నేపథ్యంలో ఇంద్రకీలద్రిపై శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వారి ఆలయాలతో పాటు ఇతర ఉపాలయాలను మూసివేనున్నట్లు ఆలయ వేదిక కమిటీ పేర్కొంది సాయంత్రం అమ్మవారికి పంచహారతుల అనంతరం ఆలయ ద్వారాలను ఇక ఇరవై ఒకటిన ఉదయం పది గంటల ఇరవై ఐదు గంటలకు గ్రహణం ప్రారంభమై మధ్యాహ్నం ఒంటి గంట యాభై నాలుగు నిమిషాలకు విడిదిస్తుందని పేర్కొన్నారు గ్రహణం వీడిన అనంతరం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు ఆలయాన్ని తెరిచి శుభ్రపరుస్తారు అమ్మవారికి